फ्रेंड्स वेलकम बैक टू माय चैनल क्लास लो वैक्स गुरिंची चेप्तानंडी कानी लॉकडाउन लो क्लास चेप्पलेकपोयानंडी क्लास चाला मिस अयिपोयिंदी चाला लांग लेंथ वच्चिंदी कदा सारी अंडी इंक नुंची मीकु लेंथ राकुंडा त्वरगा मीकु क्लास कंप्लीट चेसेस्तानु सो वैक्स गुरिंची चेप्पालंडी मीकु मेन चाला मंदिकी हैंड मीद एक्कुवगा हेयर उंटदी लेग्स मीद चाला एक्कुव उंटदी कोंतमंदिकी सो वाली हेयर रिमूवर चुस्के वैक्स तो चुस्को चाला बेनिफिट उदी हेयर ग्रोथ तग्तदी टैन पोतदी रूट नीचे फुल अवतदी वैक्स एपड़ना का चाल मंदी वैक्स तो चुक इंट्लो मन वीट यानी इंका हेयर रिमूवर क्रीम चला वाई मार्केट वाटो ट्रई चे अभी चला तपंडी असल अलाकूड़ू अलाकेमेंटे हैंड अंत ब्लैक ओकोकल की रैश वस्तुदी असल हेयर ग्रोथ चाला 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 एक्कुवगा अंटे ब्रॉड वाली इंका हार्ड आ रूट सो मेनु वैक्स तो अनेदी चींचुकुंटे लोपल नुंचि मनकि हेयर अनेदी फुल अयिपोतदी लोपल नुंचि अनेदी रूट नुंचि मनकि रावडं वल्ल हेयर ग्रोथ चाला चाला तग्गुतदी सो हार्ड वैक्स चाला बेटर अंडी हार्ड वैक्स गनुक मीरु ओकसारि चेयिंचुकोंडि मीके रिजल्ट तेलुस्तदी हार्ट वैक्स చేయించుకోవడం వల్ల టాన్ రిమూవ్ అవుతది స్కిన్ కూడా టైటనింగ్ అవుతది మనం కొంచెం హీట్ తో చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతదండి హ్యాండ్స్ కూడా చాలా గ్లోగా ఉంటది మరి ఇంకేంటండి ఆలస్యం వాక్స్ గురించి ఎలా చేయాలి ఏంటనేది నేను మోడల్ మీద చూపిస్తాను చూడండి హీటర్ అండి ఇది వాక్స్ హీటర్ పౌడర్ స్పాచులర్ హనీ వాక్స్ ఇది హనీబీ అండి ఇది చాలా బాగుంటది హనీ బ్యాగ్స్ అనేది వేరేదే ఉంది కానీ దాని మీద ఇది చాలా బాగుంటదండి ఈ హనీ బ్యాగ్స్ అనేది ఎలా వేయాలో చూపుతాను ఇది వచ్చేసి స్ట్రిప్స్ మీకు ఇది హీట్ చేసుకోవాలి కొంచెం మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా స్పాచులర్ తో ఇలా రౌండ్ చేస్తే డబ్బా కంటకుండా ఉంటది కావాల్సిన వరకు హ్యాండ్ కి ఎంత అయితే సరిపోతదో అంత లేదంటే కొంచెం కొంచెం తీసుకోనేనా మనం చేసుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకోవడం బెటర్ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా గానీ కొంచెం కొంచెం తీసుకోని హీట్ చేసుకొని చేయండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా గానీ ఆ వాక్స్ అనేది దీంట్లో వేయకూడదు పారబోయాలి దీంట్లో వేస్తే ఈ వాక్స్ అంతా పాడైపోతదండి తన హ్యాండ్స్ కి సరిపడా వాక్స్ తీస్తున్నానండి రోలింగ్ చేస్తూ తీయాలి मन मोडल दीन मीदी वैक्स वेय चूपा हाँ हीटी वैक्स चूँ फस्ट क्लाइंट मीद मन क्लावाली नैन टवल पाउडर रासकोवाली पाउडर अप्लाई चेयाली हैंड मोत्तम हार्ड वैक्स एप्पुडैना पाउडर उंडालंडी मॉइश्चराइजर उंटे मात्रम असलु रादु सो वाळ्ळकी हैंड वाश चेसी मॉइश्चराइजर रासुकुंटारु कोंतमंदिकि अलवाटु उंटदि अलांटि वाळ्ळकि हैंड वाश चेसी मनं चक्कगा पाउडर रासी ड्रई मीद एंत ड्रई उंटे अंत बागोस्तुंदि हेयर कोंतमंदिकि इला उंटदि ई पैकि उंटदि కొంతమందికి ఇలా ఉంటది ఇక్కడ మాత్రం ఎవరికైనా గాని ఇలా ఉంటది సో ఫస్ట్ మనం అప్లై చేయాలి హెయిర్ ఎటైతే ఉంటదో దానికి రివర్స్ తీయాలి అప్లికేషన్ మాత్రం హెయిర్ ఇట్టుంది కాబట్టి ఇలా రాయాలి చూసారా పైకి రాస్తున్నా నేను కిందకి అప్లై చేయట్లా పైకి అప్లై చేస్తున్నా దీనికి హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది తెలియటం లేదు కానీ ఇలా పైకే అప్లై చేయాలండి స్ట్రిప్స్ వచ్చేసి ఒక వైపేమో స్మూత్ గా ఉంటది ఒక వైపేమో గరుగ్గా ఉంటది గరుగ్గా ఉన్న వైపు అంటే కొంచెం రఫ్ గా ఉన్న వైపు చూసి స్ట్రిప్ ని అప్లై చేయాలండి ఇదిగో
ఎప్పుడు ఇక్కడ పట్టుకోవాలండి, స్టిఫ్నెస్ కోసం గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇలా లాగాలి, రివర్స్ లాగుతున్నాం. రాయడం ఇటు రాశాను, దానికి రివర్స్ లాగుతున్నాను. చూసారు కదండి హెయిర్, హీట్ ఎక్కువ ఉంటుంది మనం స్పాచులర్తో తీసుకున్నప్పుడు ఊది హీట్ చూసి అప్లికేషన్ చేయాలి, లేదంటే కాలిద్దండి, స్కిన్ పీల్ అయ్యే అవకాశం ఉంది. హెయిర్ ఇటువైపు ఉందండి, కిందకు వచ్చేసరికి హెయిర్ కిందకుంది, డౌన్లో ఉంది. అప్లికేషన్ ఇది చూసారుగా, అప్లికేషను క్లియర్గా అర్థమవుతుంది కదా. హీట్ ఎక్కువ ఉంటుంది మనం మాత్రం ఇంకోసారి చెప్తున్నానండి, ఊది రాయాలి, లేదంటే అక్కడ కాలిద్ది బొబ్బు వచ్చే అవకాశం ఉంది. దీనికి రివర్స్ తీయాలి, చూసారు కదా ఎంత ట్యాన్ పోతుందో, ఎంత స్మూత్గా ఉందో హ్యాండ్. క్లయింట్ ఎప్పుడైనా మనం వేసేటప్పుడు హెడ్ అటువైపు తిప్పాలని చెప్పాలి, లేదంటే వాళ్ళకి తగులుతుంది. హెయిర్ చూడండి, ట్యాన్ కూడా బాగా వచ్చింది కదా. సో హాట్ వ్యాక్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, మీరు హాట్ వ్యాక్స్ కనుక వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, హ్యాండ్ కూడా స్మూత్ వస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి. చాలామందికి ఫేస్ ఒకటి తెల్లగా ఉండి హ్యాండ్స్ ఒకటి నల్లగా ఉంటాయి. అలాంటి వాళ్ళు హార్ట్ వేక్స్ వెళ్ళారనుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకు హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది. హెయిర్ చూసారా ఇక్కడ వచ్చేసరికి మనకి ఇటువైపు ఉంది, ఇదిగోండి ఇటువైపు ఉంది చూడండి. దానికి అప్లికేషన్ చూడండి ఒకసారి, ఇట్లా రాయాలి. చాలామంది ఇలా రాసి తీస్తారు, అలా రాయడం వల్ల ర్యాషెస్ వస్తాయి. మనం హెయిర్ ఎటు ఉందో అటువైపు అప్లికేషన్ చేసి రివర్స్లో తీయాలి ఎప్పుడైనా వ్యాక్స్. హెయిర్ కూడా బాగా రూట్ నుంచి ఫుల్ అవుతుంది అలా తీయడం వల్ల, హెయిర్ కట్ అవ్వదు. అలా కాకుండా ఇలా ఉన్న హెయిర్ని ఇలా పెట్టి తీసి ఇలా తీస్తారు చాలామంది. అలా తీయడం వల్ల హాఫ్ నుంచి కట్ అవుతుంది, ర్యాషెస్ కూడా వస్తాయి చిన్న 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 బబుల్స్ లాగా. రివర్స్ పెట్టి తీస్తున్నానండి చూడండి, అప్లికేషను ఇలా రాశాను, తీయడం రివర్స్లో చేస్తాను, రివర్స్లో చేస్తున్నాం. చూడండి హెయిర్ మొత్తం వచ్చేసింది. మనం ఇలా మడుచుకోవాలండి, ఇది బాగా నిండిపోయింది కదా, ఇలా కొంచెం మడుచుకొని హ్యాండ్కి పట్టుకునే విధంగా.
ఇక్కడ హెయిర్ వచ్చేసి ఇలా ఉండదు కొంతమందికి, కానీ ఇలా ఉంటుంది, ఇటువైపు తిరిగి ఉంటుంది నిలువుగా. సో నేను ఇక్కడ మనం ఈ నవస్కాడ చాలామందికి ఇక్కడ ఇలా పట్టుకొని వెయ్యాలి, టైట్ పెట్టమని చెప్పాలి క్లయింట్కి, లేదంటే ఇక్కడ ఈ నరాలు ఉంటాయి కదా అవి కమిలిపోతాయి, లేదంటే ఇక్కడ పీల్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా చేయాలి, హ్యాండ్ టైట్గా పెట్టమని చెప్పాలి క్లయింట్కి మాత్రం. వ్యాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వేయడం, ఎలా పెడితే అలా వేసేది కాదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇలా వచ్చి ఇలా మనం ఇలా చేశాక ఇక్కడ కూడా ఉంటుంది, తిన్నంగా పెట్టాలి ఇలా మడిచి. ఇది ఈజీ పద్ధతి అండి, అలా తిప్పి వేయడం కన్నా హ్యాండ్ ఇలా మడిచి పెడితే కవర్ అయిపోతుంది. నేల్స్ కూడా ఉంటాయి, నేల్స్ కూడా అప్లై చేసి తీయాలి. సారీ అండి, ఫింగర్స్ కూడా ఉంటాయి, హెయిర్ ఫింగర్ కూడా అప్లై చేసి తీయాలి. చూసారు కదండి, నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలాగే వేయాలి, సెకండ్ హ్యాండ్ కూడా. అప్లికేషన్ మాత్రం చాలా కేర్ఫుల్గా మనం కొంచెం కొంచెం ఊదుకుంటూ అప్లికేషన్ చేయాలి. ఫింగర్స్ కాడ కూడా మనం చూసుకొని వేయాలండి, ఒక్కొక్కరికి ఇక్కడ కూడా ఉంటాయి పైన కూడా. అప్లికేషన్ మాత్రం ఇదేనండి, మీరు అడ్వాన్స్ వ్యాక్స్ అయినా కానీ, రికా వ్యాక్స్ అయినా ఏదైనా కానీ, అప్లికేషన్ మాత్రం ఇదే సేమ్. హనీ వ్యాక్స్ మీద ట్రై చేయండి. మీకు అడ్వాన్స్ వ్యాక్స్ ఎలా వేయాలి ఏంటి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు, అది అడ్వాన్స్లో వస్తుంది. చాలా కేర్ఫుల్గా వేయాలండి, వ్యాక్స్ లేకపోతే కాలిపోతుంది హ్యాండ్. సో ఫ్రెండ్స్, ఇదండి హ్యాండ్స్, చూసారా చాలా వైట్గా ట్యాన్ పోయి, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ట్యాన్ పోయి చాలా బాగుంటుందండి. మరి ఇంకా నా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ క్లాస్లో మీకు